Smoking and drinking is injurious to health. నాకు తెలియకుండానే నా లైఫ్లో గేమ్ స్టార్ట్ అయిపోయింది. ప్రతి గేమ్ లాగా ఇక్కడ గెలవడం ఓడిపోవడం ఉండదు, చావడమా చంపడమా మాత్రమే ఉంటాయి. గెలిస్తే బ్రతికిపోతావు, లేదంటే చచ్చిపోతావు. ఇంత పెద్ద డైలాగ్ చెప్పానంటే ఎంతో కొంత స్టోరీ ఉండే ఉంటుంది. నేను చెప్పడకన్నా ఆ స్టోరీని మీరు చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది. 2 డేస్ బ్యాక్
టేక్ ఇట్. ఇందులో ఏం లేదు ఆక్. బాక్స్ ఎక్కడా? నాకు తెలియదు. చచ్చిపోతావు. పోయినా పర్వాలేదు, నాకు ప్రాణం మీద ఓపెం లేదు. యా ఐ నో, బట్ మీ మదర్ ప్రాణం మీద నీకు హోప్ లేదా? ఏం మాట్లాడుతున్నావు? దేవుడు చాలా మంచివాడురా, నీలాంటి ముందుడికి ఏదో వీక్నెస్ పెట్టి ఉంటాడు. నీకు మేమో వీక్నెస్. రిలీజ్ నుంచి మా వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. ఒక్క సిగ్నల్ ఇస్తారు చంపేస్తారు. నువ్వు ఏదైనా చేరకుండా నన్ను చేయి, అంతేగాని ఫ్యామిలీతో గేమ్స్ ఆడడం ఏంటి? పదు మరి, ఆ బాక్స్ నాకు చాలా ఇంపార్టెంట్. చెప్తావా సిగ్నల్ ఇవ్వమంటావా? చెప్తా చెప్తా. ఇది నెంబర్ 3-48 బార్. చెప్పాడు కదా వెళ్ళండి. చేసి నువ్వు ఇక్కడే ఉండు. అరే వీళ్ళైతే మనల్ని కూడా తీసుకెళ్ళు. ఎక్కడున్నారా? త్వరగా రండి. ఇంట్లో ఎవరు లేరు, ఏదైనా కొట్టేస్తా పోలా. ఇక్కడే ఏదో బ్యాగ్ ఉంది, కొట్టేస్తే పోలా. నీ ల్యాబ్ సెటిల్ అయిపోయింది, పోరా. ఎవర్రా గేటు తీశారు? ఆ బ్యాగ్ ఏంటి? నువ్వు గేట్ వేసావా? వేసాను. మరి గేట్ ఎవరు తీశారా? సరే ఈ బ్యాగ్ అక్కడే. రే ఎవరా మీరు, ఏం కావాలి? ఇక్కడ ఏమైనా బ్యాగ్ చూసారా? అదేంటి, అది బ్యాగ్ కాదా? అక్కడ తీసుకెళ్ళండి. ఈ బ్యాగే. ఈ బ్యాగ్ లో ఏం లేదు. అవునా? అయితే ఇంట్లో వాళ్ళని అడుగో. ఓకే. ఎవర్రా మీరు? ఎందుకు కొడుతున్నారు మమ్మల్ని? నీకు తెలీదా? ఆ బ్యాగ్లో ఒక ఐడియా ఉంది, అది మాకు ఇచ్చేసేయి. ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బిస్తాం. ఇస్తారా చేస్తారా? ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బిస్తారా? ఆ బ్యాగ్లో ఏముంది నాకు తెలుసు. ఆ ఐడియా గురించి నాకు తెలుసు. డబ్బిస్తావు కదా, తీసుకొని వస్తారు. 24 అవర్స్తో నాకు కావాలి. ఈరోజు 4 గంటలకల్లా అది తీసుకొని వస్తాను. ఎక్కడున్నా? ఏమైనా పిచ్చా లేని ఐడియాని ఎక్కడి నుంచి తీసుకొని వస్తావు? అది ఎక్కడున్నా ఎవరి దగ్గర ఉన్నా ఖచ్చితంగా మనం తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు డబ్బు ఆఫర్ చేశాడు. ఎలా కనుక్కుంటావు? మన ఇంటి పెట్టి సీసీ కెమెరాలు ఉన్నాయి, అందులో ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. ఖచ్చితంగా వచ్చినాడు ఎవడు కూడా. ఎవడాడు? శంకర్. ఎక్కడ ఉంటాడు? శివాలయం. ఏం కావాలి మీకు? ఎందుకు వచ్చారు? అర్థమైంది. ఐడియాలు ఎక్కడ? డబ్బు ఎక్కడ? నెల నమ్మారా మీరు? ఇప్పుడు బాగా అయిందా?
చెప్పాను కదా దొరికేంత వరకు పైకి ఇస్తూనే ఉంటానని. దమ్మేది అతను గేమ్స్ ఆడుతున్నావా? బర్త్డే గిఫ్ట్ ఇది. అవును రాకు, ఇది బర్త్డే గిఫ్టే. ఇప్పుడు బాగా అయిందా? ఇది ఎప్పుడు మార్చావురా? వారికే కాదు నేను తెలియజేయటలు నాకు ఉన్నాయి. ఇందాకే మీకు తెలియకుండా మార్చాను. తేజ ఇది జాగ్రత్త, నేను చేసి వెళ్ళి ఇది ఏంటో దీనికి కథంతో తెలుసుకుని వస్తాం. ఇది మాత్రం జాగ్రత్త పెట్టుకో. నన్ను వెళ్ళమంటావు రాక్? సరే మీరెవరో కాదు, నేను వెళ్తా. జాగ్రత్త. ఎల్కేజీ ఊకేజీ ఆటలు మా ఇంటి ముందర బచ్చాగా అనుకుంటారు, నా ముందర ప్లే చేయొద్దు. నువ్వు మీ వాడు ఆడిన ఆటలు చాలు, నాకు కావాల్సింది ఇస్తావా తెస్తావా? నేను చాలా చూశాను, నాతో గేమ్స్ ఆడద్దు. ఏమైందిరా? శిష్య ఎక్కడా? రే ఫస్ట్ నీకేమని చెప్పురా. శిష్య ఎక్కడా? చెప్పేస్తాం కదా, నీకేమని చెప్పు. రాత్రి రాకొచ్చాడు. ఇది నా కథ, ఇక్కడ నుంచి ఏం జరుగుతుందో కూడా నాకు తెలీదు. నిన్న రాత్రి ఒకడు మా ఇంటికి వచ్చాడు, ఆడి పేరు రాకంట. ఆడెక్కడున్నాడో నేను విన్నాను, ఒకరి కాదని ఒక నచ్చు. నువ్వు నాకేం చచ్చిపోయాడు. ఫస్ట్ నేను చెప్పేది నువ్వు, తర్వాత కావాలి కొట్టుకుందాం. ఏం చెప్పు చెప్పు. జర్మనీ ఉన్న ఇండియన్ ఆర్గనైజేషన్ ఒక ఐడియాని తయారు చేసి తన ప్రొటెక్టర్గా నన్ను పెట్టారు. నేను ఉండే లొకేషన్స్ని ర్యాక్ హ్యాక్ చేసి నా మందికి వాళ్ళ మనుషులు పంపించాడు. ఐడియాని కాపాడడానికి నేనే మీ ఇంట్లో వేశాను. ఇండియాలో ఉన్న పేదరికాల ప్రజల కోసం జర్మనీ నుంచి ఇండియాకి వచ్చింది. అది నాకేం తెలుసు, నీకే తెలియాలి. నాకేం తెలుసురా? ప్లీజ్ సార్, అది 100 కోట్ల ఇన్వెస్ట్ చేసేది, ఎవరిని నమ్మకలేదు. లేకపోతే మీ దగ్గర ఉండాలి, లేకపోతే ఎవరి దగ్గర ఉంటుంది? సరే తీసుకొని వస్తాను. అది ఎక్కడున్నా నేను నీకోసం తీసుకొని వస్తాను. సిసి సిసి ఫోటోస్ కనెక్ట్ చేయి.
అర్థమైందిరా. రాత్రి నీకు తెలియకుండా చాలా జరిగింది. ఆడేవాడు వచ్చాడు, మన ఇంట్లో ఉన్న ఐడీని తీసుకెళ్ళాడు. ఇంకోసారి ప్లే చేయి. ప్లే స్టాప్. ప్లే స్టాప్. ప్లే. స్టాప్. ప్లే స్టాప్. ఇక్కడ చెప్పులేండి. బ్యాక్ 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 స్టాప్. ఈ షూస్ రాక్ట్ కదా. ప్లే స్టాప్. ఇక్కడ చెప్పులు ఉన్నాయి, మరి ఇక్కడ షూస్ ఉన్నాయి. ప్లే అసలు. ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో నేను చెప్తా చూడు. అంత కన్ఫామ్గా ఎలా చెప్తున్నావురా? ఎలా చెప్తున్నా అంటే, ఫస్ట్ రాక్ చూస్తూ వచ్చాడు. నాకు వచ్చిన తర్వాత మన తేగాన్ని కొట్టిన తర్వాత సీసీ కెమెరాలు బ్యాక్ చేసిన తర్వాత మన తేజ్ గాడి లోపలికి వచ్చాడు. రాకేసుకున్న షర్టు ప్యాంటు అన్నీ మార్చుకున్నాడు. కానీ వాడు ఏం చేశాడంటే, రాకేసుకున్న షూస్ మాత్రం మార్చుకుండా లోపలికి అలాగే వచ్చాడు. ఆ ఒక్క క్లూ వాడు మిస్ అయ్యాడు. ఏం ఆడారా గేమిడు మనకు తెలియకోకుండా. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు? ఏంట్రా నువ్వు ఇక్కడ? డైమండ్ ఎక్కడ? ఏం మాట్లాడుతున్నావురా? డైమండ్ నాకే తెలుసు. చాలు, ఇంకా చాలు. నువ్వు వాడిన నాటక నాకు తెలిసిపోయింది. రాకుని నువ్వు చంపావు. చంపాల్సి వచ్చింది. ఆ డైమండ్ ఒక ఆశ కూడా వచ్చింది. అది తెలియక దాదాపు మనకి ఏం చేయడం. ఇంకా చాలు, ఆపేద్దాం. ఈ దేశం ఈ దేశం ఈ దేశం నాకేం తెలిసింది. ఇండియన్ బార్డర్లో కంటి మీద కొనుక్కు లేకుండా తినడానికి తినలేకుండా బతుకుతున్న వాళ్ళు కూడా ఈ దేశం నాకేం ఇచ్చింది అనుకుంటే ఈ దేశంలో ఎవడు బతకడు. అంతెందుకు? ఈ ఐడియల్ ప్రొటెక్టర్గా ఉన్నాడే ఇండియన్ కాప్, అసలు వాడికి ఏమి ఇచ్చిందని ఈ దేశం కోసం పోరాడుతున్నాడు. హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా తల ఎత్తి సెల్యూట్ చేసింది ఒక జాతీయ జెండాకు మాత్రమే. వాట్సాప్ పెట్టుకో. డైమండ్ సమస్తా మర్చిపో. తప్పుడు పనులు చేసి దర్జాగా తిరిగేవాడు దురనుకుంటాడు. కానీ ఆ తప్పును తప్పు అని ఒప్పుకున్నప్పుడే మనం నిజమైన మనుషులం. ఆ తప్పును దిద్దుకుందాం. వాడి ఐడియల్ వాడికిచ్చి అమ్మా నాన్నల్ని భార్య పిల్లల్ని వదిలేసి వెళ్తే తిరిగి వస్తారో రారో తెలియని జీవితం. తమ 121 కోట్ల మంది ప్రాణాలని కంటికి రెప్పలా కాపాడుతున్న ప్రతి ఒక్క జవాన్కు నా సెల్యూట్.